वेलकम टू सिंपल तेलुगु हाउसवाइफ प्लीज सब्सक्राइब माय चैनल टुडेस रिव्यू लोकी वेल्ली पोदाम एपिसोड स्टार्ट अवगाने आनंदराव गारु कार्तिक नि तिड़ुतू उंटारु कदा कार्तिक मनसुलो बाधपड़ुतू उंटारु डैडी मौनित नेनु पेल्लि चेसुकुंटानन्न निजमे तेलिसिंदि मौनित प्रेग्नेंट अनि निजं तेलिस्ते तट्टुकोलेरु डैडी अलागे ना पैन असहयं वेसि ना मुखं चूडडानिकि कूडा मीरु इष्टपडरु अनि चेप्पि मनसुलो बाधपड़ुतू उंटारु अप्पुडे भाग्यं वस्तुंदि इक आनंदराव गारु तिड़ुतुंटे चूस्तू एंदुकन्नय्य गारु अल्लुडु गारिनि अला तिड़तारु अल्लुडु गारु इप्पुडु एं तप्पु चेशारु अनि अंटुंदि अंटे नीकु कूडा निजं तेलियदा वीळ्ळंदरू मनल्नि मोसं चेस्तुन्नारु आ मौनित अला इदिगो वीडु 25వ తారీఖు పెళ్లి చేసుకుంటారంట అది రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ చేసుకొని వచ్చారు కట్టగట్టుకొని అందరం ఇగో ఈ దీపకి అన్యాయం చేసేద్దామా మౌనిని ఇంటి కోడలుగా తెచ్చుకుందామా అని అంటారు అప్పుడు అర్థమవుతుంది భాగ్యంకి అంటే అన్నయ్య గారికి నిజం తెలిసిందన్నమాట అని చెప్పి అన్నయ్య గారు మీకు మౌనిత గురించి తెలుసు కదా అది ఎలాంటి పన్నాగాలు ఎలాంటి ఉపయోగాలు చేస్తాదో కానీ అదంతా జరిగిపోతుందా ఆయన పెళ్ళైన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి దానికి సిగ్గుండాలి మన అబ్బాయిని మనం ఎందుకు తిట్టాలి మీకు ఒకటి తెలుసా ఇప్పుడు నా అల్లుడు మంచివాడని నేను నమ్ముతున్నాను మీ కొడుకు మంచివాడని మీరు నమ్మండి 25వ తారీఖు అది ఎలా పెళ్లి చేసుకుంటుందో అన్నది మేం చూసుకుంటాం ఎక్కువగా బాధపడద్దు ఆలోచించద్దు మీ ఆరోగ్యం కూడా బాగోలేదు వదిన గారు కూడా ఇక్కడ లేదు అమెరికాలో ఉన్నారు కూల్ అవ్వండి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది భాగ్యం కొంచెం కూల్ అవుతారు ఆనందరావు గారు అవును మావయ్య గారు అవును అది అనుకున్నదంతా జరిగితే ఇప్పుడు మనం ఎందుకు నేను దాన్ని 10 సంవత్సరాల నుండి డాక్టర్ బాబుని పెళ్లి చేసుకుంటానని ఎన్నోసార్లు చెప్పింది అయ్యిందా ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేయించుకుంటే దీప ఊరుకుంటుందా మీరు ఇలా ఆవేశపడతారని మీ దగ్గర నిజం దాచాము అని చెప్పి ఇక దీప కూడా అనేసరికి ఇక ఆనందరావు గారు కొంచెం కూల్ అవుతారు దీప కార్తిక్ ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ మావయ్య గారికి మౌనిత ప్రెగ్నెంట్ అని తెలిస్తే తప్పకుండా మావయ్య గారు ఇక డాక్టర్ బాబుని క్షమించడు అని చెప్పి మనసులో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది దీప కూడా దీప దగ్గరికి భాగ్యం వస్తుంది ఒసే దీప ఏంటే మీ మావయ్య గారు అల్లుడు గారిని అలా తిడుతున్నారు అనగానే మరి తిట్టరా పిన్ని ఎందుకంటే ఫస్ట్ విన్నప్పుడు కూడా మనకు కూడా అలాగే అనిపించింది కదా కానీ మావయ్య గారికి అసలు నిజం ఇంకా తెలీదు అది మాత్రం తెలిస్తే మావయ్య గారు మనకి దక్కరనిపిస్తుంది ఈలోపే మనం చేయవలసింది చేయాలి చెప్పాను కదా సరోజక్క నువ్వు అలాగే వారణాసి ఒక కంట కనిపెట్టండి అది ఎక్కడికి వెళ్తుంది ఎటువైపు వెళ్తుంది అది ఏం చేస్తుంది అన్నది ఫాలో అయితే తప్పకుండా మనకి నిజం తెలిసిపోతుంది అది అసలు ఎందుకు ఇంతగా డ్రామా చేస్తుంది అలాగే డాక్టర్ బాబుకి బ్లాక్ మెయిల్ కూడా చేస్తుంది ఇక దాని గురించి పూర్తిగా మనకి తెలుసు డాక్టర్ బాబుకి కొంచెమే తెలుసు కానీ అది ఇప్పుడు ఏదో ఒక ప్లాన్ వేస్తూనే ఉంటుంది పిన్ని మీరు మాత్రం ఒక కంట కనిపెట్టండి అనగానే అందుగురించే కదా వచ్చాను వెళ్తాం మేమిద్దరం నువ్వు మాత్రం నిశ్చితంగా ఉండు బాధపడద్దు అని చెప్పి ఇక భాగ్యం అలాగే సరోజక్క మౌనిత ఇంటికి బయలుదేరతారు ఇది ఇలా ఉండగా ఏసీపీ ఫోన్ చేస్తుంది కదా ఇక అంజీ అన్న వ్యక్తి ఆయన వివరాలు ఆయన ఏం చేసింది అన్నది ఒక వ్యక్తికి చెప్తుంది ఇక ఆయన ఫోన్ చేసి మేడం తను ఒకప్పుడు ఇదిగో ఇలా తను హత్యలు అలాగే చిన్న చిన్న రౌడీజం చేసేవాడు అని చెప్తారు అవునా మరి తరువాత ఏమైంది అని అడుగుతుంది తరువాత కొన్ని రోజులు ఆయన జైల్లో ఉన్నారు తరువాత అని చెప్పి అంజీ గురించి చెప్తారు ఇక 3 మంత్స్ బ్యాక్ తను ఇక్కడ నుండి అంటే మొన్నటిదాకా హైదరాబాద్లో ఉన్నారు తర్వాత ఆయన ఎక్కడున్నాడన్న సంగతి తెలీదు కానీ ఆ రోజు మాత్రం తను ఏదో చేశాడు అని మాత్రం అనిపిస్తుంది అనగానే ఎలా చెప్పగలిగారు అని అంటాడు అప్పటిదాకా ఆయన ఇదిగో డాక్టర్ కార్తిక్ దగ్గర కార్ డ్రైవర్గా చేశారు సడన్గా మాయమయ్యారు అంటే తప్పకుండా ఆయన ఏదైనా చేసి ఉండొచ్చు అలాగే ఏదైనా కిడ్నాప్ కూడా గురవ్వచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ చెప్తారు అటువైపు ఉన్న ఆఫీసర్ ఒక్కసారిగా ఇక ఏసీపీకి అర్థమవుతుంది అంటే 3 మంత్స్ బ్యాక్ ఏమైనట్టు అసలు ఆయన అంత సడన్గా మాయమవడానికి కారణం ఏంటి దీపకి హెల్ప్ చేస్తానని చెప్పి సాక్ష్యాధారాలు కూడా తెస్తానని చెప్పి ఫోన్ను మౌనిత పగలగొట్టింది అంటుంది కానీ అంజీ ఉంటే సరిపోతుంది కదా మరి అంజీ ఎందుకు మాయమయ్యాడు అంజీని ఏమయ్యాడు అంజీ నిజంగా ఉన్నాడా లేకపోతే సృష్టించిందా లేదు లేదు దీపక్ కాన్ఫిడెన్స్ చూస్తే దీపక్కి కొన్ని నిజాలు తెలుసు కానీ ఆ నిజాలు తెలిసేసరికి ఇదిగో ఈ మౌనిత ఈ రూపంలో తనకి పట్టి దరిద్రంగా దాపరించింది ఇప్పుడు ఏం చేయాలి అంజీ ఒక్క వివరాలు తెలియాలి అంటే నేను ఎవరిని కలవాలి అంటే కార్తిక్ కూడా 3 మంత్స్ బ్యాక్ అంజీ గురించి ఏదో తెలుసుంటుంది ఎందుకు మానేశాడు అన్న ఇన్ఫర్మేషన్ తప్పకుండా కార్తిక్ని అయితే మాత్రం పిలిచి కనుక్కోవాలి సడన్గా ఎందుకు మానేశాడు ఏం జరిగింది అన్నది కార్తిక్కి తెలిసే ఉంటుంది అని చెప్పి కార్తిక్కి ఫోన్ చేస్తుంది ఏసీపీ ఇది ఇలా ఉండగా ఇక గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పి పిల్లలిద్దరూ వచ్చి వాళ్ళ తాతయ్యకి అనగానే ఏంటి మధ్యాహ్నం అయిపోయిందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఏంట్రా
ఏంటి అప్పుడే మధ్యాహ్నం అయిపోయింది తాతయ్య భోజనం చేయలేదని పిలుస్తున్నారా అని చెప్పి ఆనందరావు గనంగానే అవును తాతయ్య నువ్వు నిజంగా అమ్మ వంటంటే నీకు ఇష్టం కాబట్టి ఇక్కడే మాతో పాటు ఉండొచ్చు కదా అని అంటారు ఇక పిల్లలిద్దరూ సరోజక్క ఇంట్లో ఉండడం ఎందుకు అన్నది అర్థమవుతుంది ఆనందరావు గారికి అంటే మౌనిత అలాగే మా వాడు పెళ్లి చేసుకుంటాడని ఇక దీపకి అర్థమైంది కాబట్టి పిల్లలకి తెలియకూడదని అక్కడుంది అలాగే నాకు తెలియకూడదని కూడా ఇదిగో ఇక్కడ ఉంటున్నారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే పిల్లలిద్దరూ తాతయ్య భోజనం చేశాక కొన్ని కథలు చెప్తాము ఆడుకుందాము ఇదిగో మీరు వచ్చినప్పటి నుండి ఏదో టెన్షన్గా డాడీని చూసి మీరు కూడా టెన్షన్ పడుతున్నారు రండి అని చెప్పి లోపలికి తీసుకువెళ్తూ ఉంటే రండి మావయ్య గారు భోజనం తయారైపోయింది అని చెప్పి అనగానే వాడెక్కడున్నాడమ్మా అని అంటాడు ఆనందరావు గారు బయట అనగానే పిలువు భోజనం చేస్తాడు ఇదిగో ఇలాంటివన్నీ మనం ఎంకరేజ్ చేసే వీడికి కొమ్ములు తెచ్చాము ఇక ఆ మౌనిత ఆటలు కూడా సాగుతున్నాయి అనగానే వెంటనే మామయ్య గారు పిల్లలు అని అనగానే అవునమ్మా మౌనిత వచ్చి ఏదేదో చేస్తుందన్నావు కదా దాని గురించే అని చెప్పి మాట మార్చేస్తారు ఇక కార్తీక్ వచ్చి భోజనం దగ్గర కూర్చుంటారు ఇక నలుగురికి భోజనం వడ్డిస్తుంది దీప ఇది ఇలా ఉండగానే దీప ఆలోచిస్తూ ఉంటుంది ఏసీపీ గారికి నేను కంప్లైంట్ చేశాను ఆంజీ గురించి ఎంక్వైరీ చేయమని చెప్పాను అసలు ఎంక్వైరీ చేస్తారా నా మాట నమ్ముతారా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా కరెక్ట్గా భోజనం అయిపోయాక కార్తిక్కి ఫోన్ వస్తుంది ఆనందరావు గారు వెనకే ఉంటారు ఏరా ఎక్కడికి వెళ్ళాలని మొన్న కూడా భోజనం మధ్యలో వెళ్ళావు ఈరోజు భోజనం అయిపోయాక ఫోన్ రాగానే బయలుదేరుతున్నావు ఏ విషయం మాకు చెప్పచ్చు కదా అని అంటాడు లేదు డాడీ నేను అంతా మీకు కూల్ అయ్యాక అన్ని విషయాలు మీతో కాకుండా ఎవరికి చెప్తాను డాడీ నిజంగా మిమ్మల్ని అమ్మని ఇన్ని సంవత్సరాలు బాధపెట్టినందుకు నేను కుమిలిపోతున్నాను డాడీ అనగానే ఒరే పెద్దోడా నువ్వంటే మాకేంటో తెలుసు కానీ ఆ మౌనిత నీవెంటే తిరుగుతుంది ఎన్నో రోజుల నుండి చెప్పి చూశాము కానీ నువ్వు వినలేదు ఇప్పుడు దాని గురించి నీకు అర్థమైంది కదా అనగానే అర్థమైంది డాడీ మరి ఏం నిర్ణయం తీసుకోవాలని రా 25వ తారీఖు ఎన్ని రోజుల్లో లేదు అనగానే డాడీ నేను దీప తప్పు చేసిందని నా మనసులో అనుకుని దీపని వదిలిపెట్టాను నా భార్య ఏ తప్పు చేయలేనప్పుడు నేను మౌనతను ఎందుకు పెళ్లి చేసుకుంటాను డాడీ అది ఒకటి నమ్మితే చాలు వస్తాను అని చెప్పి ఏసీపీ ఇంటికి బయలుదేరతారు కార్తీక్ ఇది ఇలా ఉండగా మౌనిత ఆలోచిస్తూ ఉంటుంది స్ట్రాంగ్గా ఏసీపీకి కేసు పెట్టాననుకున్నాను అలాగే భారతి నేను చనిపోతున్నానని చెప్పి డ్రామా చేస్తే తనకి నా ప్రెగ్నెంట్ విషయం తెలిసేటట్టు చేశాను అలాగే కార్తీక్కి బ్లాక్మెయిల్ కూడా చేశాను కానీ దీప ధైర్యంగా ఉంది ఏంటి అంటే అంజీ దుర్గా వలనే కదా నేను ఇప్పుడు ఏం చేయాలి దీపని ఏం చేయాలి ఏం చేస్తే దీప ఓడిపోతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మౌనిత లేదు దీపకి రోజు టార్చర్ చేయాలి ఎవరికి తెలియకూడదని భయపడుతుందో వాళ్ళకి తెలిసేటట్టు చేయాలి నేనేంటో చెప్పాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మౌనిత ఇక మౌనిత ఆలోచిస్తూ ఉంటూనే ఇక ప్రియమని అనుకుంటుంది ఎందుకు ఈవిడ ఇంత బాధపడుతుంది తప్పు జరిగింది కానీ ఆ కార్తీకయ్య మీద మొత్తం వేస్తే ఆయన ఎందుకు ఊరుకుంటాడు అలాగే ఏసీపీ గారు కూడా రివర్స్ గేర్ అవుతారేమోనని భయం వేస్తుంది ఈవిడికి అన్ని నిజాలు తెలుసో తెలీదో కానీ ఈ డ్రామాలన్నీ కార్తీకయ్య కనిపెట్టకుండా ఉంటాడా ఏమో ఈవిడ ఏమైపోతుందో ఏమో అని ప్రియమణి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కార్లో ఏసీపీ ఇంటికి బయలుదేరిన కార్తీక్కి మళ్ళీ ఫోన్ చేస్తారు ఏసీపీ నేనే వస్తున్నాను ఒక ప్లేస్కి రండి అని చెప్తుంది ఇక ఒక ప్లేస్లో మీట్ అవుతారు కార్తీక్ అలాగే ఏసీపీ గారు ఇక ఏసీపీ చెప్తుంది ఏంటి కార్తీక్ గారు మీరు చాలా ధైర్యంగా ఉన్నారు ఫస్ట్ రోజు చూసేసరికి మీరు చాలా పేలవగా కనిపించారు ఇప్పుడు దీప మీ వెనుక ఉందనా అనగానే లేదు మేడం నేను తప్పు చేయలేదని ప్రతిసారి చెప్తున్నాను నేను తప్పు చేస్తే కనుక నేను ఇలా ఉండను తప్పనిసరిగా తప్పు ఒప్పుకుంటాను మీకు కూడా తెలుసు కదా ఏదైనా నా ద్వారా మీకు ఏదైనా అవసరమైనా ఏదైనా ఈ కేసు వలన ఉపయోగం ఉన్నా తప్పకుండా నిజమే చెప్తాను అని చెప్తాడు కార్తీక్ సరే మీకు మొన్న 3 నెలల దాకా మీ భార్య ఎక్కడికో వెళ్ళిపోయిందని అక్కడికి వెళ్ళి మీ భార్యని తెచ్చుకొని అలాగే ఇదిగో డాక్టర్ భారతి ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చారు అన్న సంగతి డాక్టర్ భారతి చెప్పారు కానీ ఆ 3 నెలల క్రితమే ఒక విషయం జరిగింది మౌనిత ప్రెగ్నెంట్ కూడా 3 మంత్సే కానీ మీ భార్య వెళ్ళిపోయిందన్న బాధలో ఉన్నారు అలాగే మత్తులో తప్పు చేశానని మీరే ఒప్పుకుంటున్నారు కానీ ఆంజీ మీకు తెలుసు కదా అని అంటుంది ఒక్కసారిగా ఉలిక్కి పడతారు కార్తీక్ అవును ఆంజీ మా కార్ డ్రైవర్ అనగానే మరి ఆంజీ ఎక్కడికి వెళ్ళాడో మీకు తెలుసా అని అడుగుతుంది ఏసీపీ అంటే ఆ రోజు అని అంటాడు అదే ఆ రోజే మీ భార్య పిల్లలతో వెళ్ళిపోయిన రోజే ఆంజీ కూడా మిస్ అయ్యాడని చెప్పి మాకు అర్థమవుతుంది కానీ ఆంజీ లాస్ట్ కలిసింది మీకే అని మాకు అర్థమైంది ఎందుకంటే సీసీ ఫుటేజ్లో ఇదిగో ఆంజీని మీరు ఆపినట్టు ఆంజీని మీరు కారు ఎక్కి తీసుకెళ్ళినట్టు ఉంది అంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఆంజీ మీతోనే ఉన్నారు ఇప్పుడు ఆంజీ సడన్గా కనిపించకుండా పోయారు ఆంజీని మీరు ఎక్కడైనా దాచారా అని అడుగుతుంది ఏసీపీ ఏంటి ఏసీపీ గారు నేను ఆంజీని దాయడం ఏంటి అసలు ఆంజీ మిస్ అవ్వడానికి నేను కారణం ఏంటి ఆ రోజు ఆంజీ ఏదో చెప్తుంటే నమ్మకుండా కొట్టి పంపించేశాను అనగానే
క్లియర్గా చెప్పండి, ఎందుకంటే అంజీని మీరే లాస్ట్గా చూశారు, అలాగే ఎందుకు అంజీని కొట్టవలసి వచ్చిందన్నది కూడా నాకు చెప్పాలి అని అంటుంది. అంజీ మీకంటే ముందు మీ దగ్గర పనిచేయక ముందు తను ఒక క్రిమినల్ తెలుసా మీకు అని అంటుంది. ఇక వెంటనే దీప అన్న మాటలు గుర్తుకొస్తాయి. క్రిమినలా అనగానే అవును, తను చిన్న చిన్న రౌడీ ఏజెంట్ చేస్తూ చిన్న చిన్న సెటిల్మెంట్లు చేసేవారు, కానీ తరువాత మీ దగ్గర డ్రైవర్గా చేరారు, సడన్గా ఇప్పుడు మిస్ అయ్యారు. దీప కూడా నాకు అంజీ పేరునే చెప్పింది. అంజీ దొరికితే గనక తప్పకుండా మీ కేసులో నేను ఏదైనా ముందుకు పోగలను అని చెప్తుంది ఏసీపీ. ఇక జరిగిందంతా ఒక్కసారిగా గుర్తు చేసుకుంటారు కార్తీక్. మీరు జరిగిందంతా నాకు నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు అనగానే నిజమే చెప్తాను మేడం, ఇప్పటిదాకా నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు, నా భార్యకి అన్యాయం చేశాను తప్పించి ఎవరికి అన్యాయం చేయాలని కూడా అనుకోవటం లేదు అని చెప్తాడు. సరే చెప్పండి, అంజీని మీరు ఎందుకు తీసుకెళ్లారు, అసలు అంజీకి ఏమైనా నిజం తెలుసా అనగానే ఇక అంజీని నేను తీసుకెళ్లా మేడం, మౌనిత దగ్గరికి తీసుకెళ్లాను. నాకు ముందు రోజు మౌనిత గురించి ఏదో చెప్తాను అంటే నమ్మలేదు, కానీ అంజీని తీసుకెళ్లి మౌనిత దగ్గర పెట్టాను. అంజీ ఏం చెప్పాడంటే హీమని నాతో చంపించింది మౌనిత అని చెప్పాడు, కానీ నేను నమ్మలేదు. సాక్ష్యాధారాలు అడిగాను కానీ చెప్పలేదు. ఇక అప్పుడు మౌనిత ఏమీ సమాధానం చెప్పకుండా బాధపడుతూ ఉంది. ఒక ఆడదాని మీద ఇంత నింద వేస్తాడా అని చెప్పి ఇక తన మాటలు నమ్మకుండా నేను కొట్టి పంపించేశాను, అప్పటి నుండి నిజంగా అంజీ కనిపించట్లేదు అని చెప్తాడు కార్తీక్. ఎస్, ఇది ఇక్కడే వచ్చింది. అంటే ఆ రోజు నుండి అంజీ మిస్ అయ్యాడు అంటే అంజీని ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే మీరే గనక అంజీ అబద్ధం చెప్పినా నిజం చెప్పినా తన దగ్గర నిజం ఉందని నమ్మలేక ఇక ఆ ఊరు నుండి వెళ్ళిపోయాడన్నది కావాలి. ఇక మీరు ఒక మనిషి చెప్పినప్పుడు తన గురించి ఎందుకు చెప్తున్నారా అన్న ఆలోచన మీకు లేదు అంటే మీరు ఎవరి మాట 3 మంత్స్ బ్యాక్ నుండి వినలేదు, ఇప్పుడు మీ భార్య మంచిదని తెలిసినప్పటి నుండి ఇప్పుడు మీ భార్య మాట నమ్ముతున్నారు. ఎందుకు కార్తీక్, చదువుకున్నారు, ఎదుటివారు అబద్ధం చెప్తున్నారని ఎలా అనుకుంటారు, నిజం చెప్పారేమో. ఒకవేళ మౌనిత మీరు ప్రేమించిన అమ్మాయిని మర్డర్ చేయించిందేమో, మిమ్మల్ని కావాలని కోరుకుందేమో, ఆ సైడ్ ఎందుకు ఆలోచించలేకపోయారు. ఆ రోజు మీరు అలా ఆలోచిస్తే ఈరోజు ఇదిగో నా ముందు మీరు తలదించుకునేవారు కాదు కదా అని అంటుంది. ఇక ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే ఇదంతా నేను ఒక గెస్గా చేశాను, నిజం అది కాకపోవచ్చు, ఎందుకంటే మౌనితకి మీరంటే చాలా ప్రేమ ఉందని అర్థమవుతుంది, తను దానికోసం ఏదైనా చేసుండొచ్చు కదా. మీరు కావాలని చెప్పి ఇద్దరు బిడ్డలు మీకు పుట్టినా, మీ భార్య మీకున్నా, మిమ్మల్ని కావాలని మీరు తాలిబొట్టు కట్టాలని చెప్పి ఇంత పని చేసిన ఆవిడ తప్పకుండా ఇలాంటి పని ఎందుకు చేయదు అన్న ఆలోచన రావాలి కదా అని అంటుంది ఏసీపీ. కార్తీక్ అలాగే ఉండిపోతాడు. అవును, అప్పుడు దీప కూడా అంజీకి నిజం తెలుసు నాకు చెప్పాడు అంది, కానీ అప్పుడు నమ్మలేదు. ఇప్పుడు ఏసీపీ గారు కూడా మౌనిత ఏదో చేసిందని చెప్తున్నారా, లేకపోతే నిజంగా మౌనిత చేసిందా, ఇప్పుడు అంజీ ఎక్కడున్నట్టు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఎక్కువగా కంగారు పడద్దు, ఎందుకంటే ఫ్రెండ్షిప్లో మంచి చెడు ఉంటుంది, కానీ మీరు మంచితనంగా ఫ్రెండ్షిప్ చేశారు. ఒకవేళ మౌనిత కావాలనే ఇదంతా చేయొచ్చు కదా, అలా కూడా ఆలోచించుకోవచ్చు కదా, కానీ అన్నీ నాకు తెలిసినాయి కానీ తప్పకుండా నేను చూసుకుంటాను. కానీ అంజీ గురించి మీకు ఏదైనా ఎంక్వైరీలో దొరికితే గనక నా దగ్గర వచ్చి చెప్పండి, ఒకవేళ అంజీ ఫోన్ నెంబర్ అలాగే అంజీ ఒకవేళ మీకు కనిపించి ఏదైనా చెప్పాలంటే నాకు చెప్పండి కార్తీక్, ఎందుకంటే 25th ఎంత దూరమో లేదు, ఇక అందరికీ తెలిసిపోయే రోజు కూడా వచ్చింది, ఈలోపు మనం అంజీని పట్టుకుంటే సమస్య క్లియర్ అయిపోతుంది అనగానే తప్పకుండా తప్పకుండా మేడం, నిజంగా మీకు మౌనిత కేసు పెట్టి మౌనిత తన ఉచ్చు తానే బిగించుకుందేమోనని నాకు అనిపిస్తుంది అని చెప్పి ఇక కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది, పిల్లలు పడుకుంటారు, కార్తీక్ కూడా పడుకుని నిద్ర పట్టదు. ఇక జనతా హాస్పిటల్ ఉంటుంది కదా, అక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. నిజమే, ఏసీపీ గారు అంజీ గురించి చెప్పారు, ఆ రోజు అంజీ కళ్ళలో నిజం కనిపించినా నేను మౌనితనే నమ్మాను, అలాగే దీప కూడా చెప్పింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మౌనిత ఈవినింగ్ టైంలో, చూడు కార్తీక్, ఇక్కడ నేను పడుకుంటేనే కదా నేనేంటో తెలుస్తుంది, అసలు ఎందుకు వస్తుంది ఏంటి అన్నది కూడా తెలుస్తుంది అని చెప్పి దొంగతనంగా వచ్చి కార్తీక్ పడుకున్న చాప పైన పడుకొని దుప్పటి కప్పుకుంటుంది మౌనిత. దీప బెడ్రూమ్లో పిల్లలిద్దరికీ కొన్ని మాటలు చెప్తూ కథలు చెప్తూ నవ్విస్తూ పడుకోబెడుతూ ఉంటుంది. ఇక బయట జనతా హాస్పిటల్లో కార్తీక్ కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మౌనిత వచ్చి దుప్పట్లో దూరి పడుకుంటుంది. దీప బయటికి వస్తుంది, ఏంటి అని చెప్పి చూసేసరికి బయట కార్తీక్ కనిపిస్తాడు తనకి. మరి ఇక్కడ దుప్పట్లో ఎవరున్నట్టు అని చెప్పి భయం భయంగా తీస్తూ ఉంటే మౌనిత కనిపిస్తుంది. ఇక ఒక్కసారిగా మౌనితను చూడంగానే ఇక ఎలా చూస్తుందంటే అపరి కాలిలాగే చూస్తుంది. ఇక మౌనిత ఏమీ మాట్లాడకుండా నవ్వుతూ ఉంటుంది. రేపు పొద్దున్న అనగానే నోరు మూసేసి చెయ్యి పట్టుకొని బయటికి ఈడ్చుకొస్తుంది దీప. బయటికి గెంటేసినంత పనిచేస్తుంది. అదేంటి దీప అలా గెంటేసేసావు, 25th తారీఖు ఇంకా ఎన్ని రోజులు లేదు, ఇక్కడికే రావాలి కదా అనగానే
పిల్లలు లోపల ఉన్నారు అని చెప్పి అంటూ ఉండగానే కార్తీక్ చూస్తాడు మౌనితని. ఇక వెంటనే వస్తాడు. ఏంటి మౌనిత, ఏంటి ఇంత చీప్ ట్రిక్స్ నా పైన ప్లే చేస్తున్నావు, ఏమనుకుంటున్నావు నువ్వు అనగానే, ఆగు కార్తీక్ ఆగు, చూడు దీప, నేను నీ చెల్లిని అనుకున్నా, అలాగే నీ చెల్లి ఇలాంటి తప్పు చేస్తే ఇలాగే గెంటేస్తావా, అలాగే ఇదిగో ఈ కార్తీక్ నా బావ అనుకుంటాను, నువ్వు నా అక్క అనుకుంటాను అని చెప్పి అంటూ ఉండగానే కార్తీక్ అంటాడు, ఛీ నీతో మాట్లాడినా అవసరం లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక దీపకి అర్థమవుతుంది, ఏం చేయాలని వచ్చావే, ఎవరికి తెలియజేయాలని వచ్చావు, లోపల పిల్లలున్నారు కాబట్టి ఇలా సైగతోనే చేస్తున్నాను, కానీ ఒకటి మాత్రం నిజం, ఈ దీపకి నీ గుట్టు, నీ రహస్యాలు, నీ పాపాలు మొత్తం తెలిసినాయి, కానీ నువ్వు ఏమీ చేయలేవు. డాక్టర్ బాబుని పెళ్లి చేసుకుంటానని 25వ తారీఖు కంప్లైంట్ ఇచ్చావు, అలాగే రిజిస్టర్ చేయించావు, ఎందుకే భయపడిపోతున్నావు, అయినా ఈ దీప నీ దగ్గర గడగడలాడిపోదు, నిన్ను గడగడలాడిస్తాను, గడగడలాడిస్తాను అని చెప్పి భయపెడుతున్నావా అని అంటుంది మౌనిత. పై పెట్టడం కాదు, భయంతో వణికిపోయినట్టు చేస్తాను, చూస్తావుగా అని చెప్పి దీప ధీటుగా చెప్తుంది మౌనితతో. ఇలా ఎపిసోడ్ క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్.